రాము హైదరాబాద్ నుంచి రాస్తున్నారు దేవి యొక్క ప్రథమ సంతానం శాంత అని పేరు కలిగిన ఒక కుమార్తె దశరథుడికి భవిష్యత్తు తెలుసు కొడుకు పడతాడని అందువల్ల ఆయన అంగరాజుగారికి తన కుమార్తెని దత్తురాలిగా ఇచ్చాడు ఈ శాంత అంగరాజపుత్రికగా పెరిగింది ఆమెనే ఆయన తన రాజ్యంలో చాలా కాలం పాటు వర్షాలు కురవకపోతే వర్షాలు కురిపించడానికి విభాండక మహర్షి కొడుకుని ఋష్యశృంగుడిని అక్కడికి పిలిపించాడు ఋష్యశృంగుడు అక్కడికి వచ్చాక అంగరాజ్యంలో ఉన్న కరువంతో పోయి కుంభవృష్టి కురిసింది కృతజ్ఞతగా తన కుమార్తెని అది కూడా దశరథుడి కూతుర్ని పెంచుకున్నాడే ఆ పుత్రికని శాంతని కృతజ్ఞత సూచకంగా ఋష్యశృంగుడికిచ్చి పెళ్లి చేశాడు ఈ విధంగా దశరథ పుత్రిక అంగరాజు పుత్రికగా పెరిగి ఋష్యశృంగుడికి భార్య అయి ఆ తర్వాత రాముడు పుట్టడానికి పుత్రకామేష్టి యాగము అశ్వమేధయాగం రెండు యాగాలు చేయించాడు ఈ ఋష్యశృంగుడే ఆ ఋష్యశృంగుడితో పాటు మళ్ళీ తిరిగి నగరానికి వచ్చింది వచ్చి స్వయంగా దశరథుని ఇచ్చేత యజ్ఞం చేయించింది ఇప్పుడు అప్పుడు కూతురు కాదు దశరథుడికి యజ్ఞం చేయించేటటువంటి అధ్వర్యుని యొక్క భార్యగా వచ్చింది ఈ విధంగా శాంత ఋష్యశృంగులు అశ్వమేధయాగం చేయించారు తర్వాత పుత్రకామేష్టి చేయించారు తత్ఫలితంగా రామచంద్ర ప్రభు పుట్టాడు ఇంత కార్యక్రమానికి మూల కారకురాలు ఈ అని పిలువబడేటటువంటి దశరథరాజ తనయ